ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, లైవ్ లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు, ఆర్థికంగా దీవించబడ్డాడు. అబ్రహాం ఎక్కడుంటే అక్కడ ఒక పెద్ద ఊరు అతన్ని చుట్టుకొనుంది. అబ్రహాం గుడారా లేపాడంటే అక్కడ ఊరు ఊరు ఖాళీ అయిపోయింది, ఇంకో చోట వాలాడు అంటే అక్కడ ఒక ఊరు స్టార్ట్ అయింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి భయపడే ఒక్క అబ్రహామును బట్టి వందల మందికి వేల మందికి కడుపు నిండింది. వాళ్ళకి దిగులేదు, ఇక అందరికీ పని ఉంటుంది అందులో. ఇక కరువు లేదు, కరువు రానీడుగా. లోక మొత్తానికి కరువు వచ్చిన తన యందు భయభక్తులు నిలిపిన వానికి కరువు ఉండదు, ఉండదు. ఒకవేళ వచ్చేది ఉంటే కరువు, దానికి కావలసిన వాటిని ముందే రెడీ చేసి పెడతాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు ఉన్నకాడ చూడండి మీరు. నేను చెప్పేది ఒకటిదే, దేవుని ప్రేమించి దేవుని యందు భయము కలిగిన యోసేపు ఉన్న దగ్గర చూడండి మీరు. భయము భక్తి రెండున్న యోసేపుకి, యోసేపు యాకోబు ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ సమృద్ధి, ఇక్కడ నుంచి అక్కడికి ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తుకు సమృద్ధి, కనానుకు కరువు. ఏముందిలే మనం అనుకుంటాం, కాదు కాదు. ఇంకొకటి కూడా చెప్తా, ఒకవేళ నువ్వు ఒక అన్యుని ఇంట ఉంటే, ఒక అన్యుని ఇంట నువ్వు ఉంటే, నిన్ను బట్టి ఆ అన్యునిలు కూడా దీవించబడింది. ఒక అపార్ట్మెంట్లో నువ్వు ఉన్నావు, మొత్తం అన్యులే అనుకో, అదంతా ఒకటిదే అనుకో, నువ్వున్న అపార్ట్మెంట్ను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డపైతే నువ్వున్న అపార్ట్మెంటులో ఒక ఏమంటారు, ఒక ప్లాట్లో నువ్వు ఉంటావు, మిగిలిన ప్లాట్లు అన్నిటి కూడా ఆ బ్లెస్సింగ్ వర్తిస్తుంది, నిన్ను బట్టి ఆ బ్లెస్సింగ్ వస్తుంది. అది ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్ వస్తుంది, భౌతికంగా కూడా వాళ్ళు కృప పొందుతా దీవించబడతానే ఉంటారు నిన్ను బట్టి. నన్ను బట్టి పక్కింటోడికి ఎందుకు దీవెన వచ్చింది? సువార్త చెబుతావుగా, యేసుని సన్నిధి చేస్తుంటావుగా, యేసునామాన్ని మయంపరుస్తుంటావుగా, పరిచయం చేస్తుంటావుగా, క్రమము క్రమశిక్షణ కలిగి బతికి చూపిస్తుంటావుగా, నీ పిల్లల్ని క్రమంగా పెంచుతుంటావు కదా, నీ ప్రవర్తన ఇంటి వారి ప్రవర్తన చూసి ఆ ప్లాట్స్ మిగిలిన ప్లాట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రమాన్ని నేర్చుకుంటారు, క్రమశిక్షణ నేర్చుకుంటారు, భక్తిని నేర్చుకుంటారు, ఆత్మీయతను నేర్చుకుంటారు, ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు, దేవునికి ఎలా భయపడాలో నేర్చుకుంటారు, ఏ విధంగా నియమనిష్టలతో ఉండాలో నేర్చుకుంటారు. ఫలితంగా నిన్ను గమనిస్తూ వాళ్ళు నిన్ను అనుసరించినందున టోటల్ అందరూ దీవించబడతారు. ఇదంతా వందల్ని బట్టి కాదు దీవెన, ఒకని బట్టే. యోసేపు ఉన్నాడు ఐగుప్తులో, కరువు లేదు. 7 సంవత్సరాల తర్వాత రాబోతున్న కరువుకి, 7 ఏళ్ల ముందు సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్న పంటకి చూసుకొని యోసేపు ఏం చేశాడు తెలుసా? 7 ఏళ్ల తర్వాత ఎదుర్కోబోతున్న సమస్యకి 7 ఏళ్ల ముందు దేవుడు పరిష్కారం ఇవ్వటం మొదలుపెట్టాడు. దీన్నంతటిని కూడా మనం భద్రం చేయాలి. తర్వాత 7 ఏళ్ల కరువులో అందరినీ మనం బతికించవచ్చు అని ఆలోచన చేసి, దేవుడు సమృద్ధిని ఇస్తంటే ఇచ్చిన దాన్ని ఎట్లా పడితే అట్లా, ఒకవేళ యోసేపు లేకపోతే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, దాన్ని భద్రం చేయకుండా వ్యాపారం చేసేవాళ్ళు, ఆ ధాన్యాన్ని కాస్త డబ్బు రూపంలో మార్చుకునేవాళ్ళు. కరువు వచ్చినప్పుడు, 7 ఏళ్ళ కరువు వచ్చినప్పుడు నాణ్యాలను బంగారాన్ని నమలాల్సి వచ్చేది, వెండిని బంగారాన్ని నాణ్యాలను నమలాల్సి వచ్చేది. బతుకుతారా? స్తోత్రం చెప్పండి, చెప్పు గడి చెప్పు. అందుకని ఏం చేశాడు తెలుసా? యోసేపు ఉండే ధాన్యాన్ని ధాన్యంగానే భద్రం చేశాడు. కరువు కాలంలో అందరికీ అది సమృద్ధి అయింది. మన కరోనా టైంలో కూడా మనకు అదే ప్లస్ అయింది. ధాన్యాన్ని విక్రయించి ధనంగా మార్చవచ్చు, దేవుని పనికే వాడదామండి అని చెప్పొచ్చు, ఎవరేం ఫీల్ గారు. కానీ నాకు తెలుసు ఏ టైం ఎలా ఉంటుందో, ధాన్యాన్ని భద్రం చేయాలి అని ప్రేరణ కలిగింది. మీటింగ్స్ టైంలో సమృద్ధిగా ధాన్యం పంపబడింది, దేవుడు ఇచ్చాడు, దేవుని బిడ్డలందరూ సమకూర్చారు. మొత్తం ఒక పెద్ద హాల్కి భద్రం చేపించారు. ఆశ్చర్యంగా మీటింగ్స్ అయిపోయిన ఒక నెలలోపే ఇక కరోనా కరువు స్టార్ట్ అయింది.
ఇక కరోనా కాలం అంతా కూడా అనేక మందికి తోడ్పడటానికి ఎంతో ఉపయోగపడింది. హల్లెలూయా. యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. వందలు కాదు వేల మందికి, లక్షల మందికి ఫుడ్ పెట్టాడు. గుర్తుపెట్టుకో, ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని యందు భయభక్తులు నిలిపి ఉన్నట్లయితే ఒక చిన్న పనిగా ప్రారంభించింది నీది పెద్దగా విస్తరిస్తుంది. అలా చేస్తాడు ఆయన. ఒక చిన్న కంపెనీగా నువ్వు స్టార్ట్ చేసింది వందలాది మందికి, వేలాది మందికి ఉపాధి మార్గంగా ఆయన మార్చి పడేయగలుగుతాడు. ఆ బ్లెస్సింగ్ నీ మీదకి వచ్చినట్లు నువ్వు ఆయన మీద భయభక్తులు నిలపాలి. చేయగలడు ఆయన. నువ్వే ఫీల్డ్ అయినా, ఇతరులకు నష్టం కలిగించని ఫీల్డ్ అయితే తప్పకుండా అది ఆశీర్వదించబడుతుంది. ఈరోజు నీకే నడవని స్థితిలో ఉంటే నేను చెప్తున్నా గ్యారంటీగా, రేపు వందల మందికి నువ్వు అన్నం పెట్టగలిగి బ్రతుకునివ్వగలిగే స్థాయికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. సో మనం ఆశించేటువంటి ఆర్థిక పరమైన దీవెన అబ్రహాం పొందాడు. పొందాడా? పొందలేదా? రైట్. ఈరోజు నీకే జాబ్ లేదు, గుర్తుపెట్టుకో. రేపు అనేక మందికి జాబ్ ఇచ్చే స్థితికి నిన్ను తీసుకొస్తాడు ఆయన. అదే అర్థం. నీకే ఉపాధి దొరకని స్థితిలో ఉన్న నువ్వు 10 మందికి ఉపాధి కలిగించడానికి కావలసిన స్థాయిని నీకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. ఏదో ఓదార్పు కోసం చెబుతున్నానా, కన్నీళ్ళు తోడటానికి, ఆదరణ కోసం చెబుతున్నానా? నో, వాస్తవమే నేను చెప్పేది. నువ్వు సేవకుడు పోయి సేవ చేస్తున్నా సరే, ఈరోజు నా ఇంట్లోకి నడవడానికి కష్టంగా ఉంది బ్రదర్ అనే ఓ దైవజనుడా, గుర్తుపెట్టుకో, వేల మందికి నీ చేత అన్నం పెట్టిస్తాడు దేవుడు. వందలన్నా నేను, వేలన్నా, ఎందుకంటే నా జీవితంలో చేశాడు ఆయన. నీ చేతి మీదగా అనేక మందికి ఆహారం వెళ్ళినట్లు నా దేవుడు దయచేయునుగాక. నీ ద్వారా అనేక మంది కుటుంబాలు బ్రతుకున్నట్లు నా దేవుడు మనల్నందరిని ఇంకను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎప్పుడు జరిగిద్దో నాన్న, మహాతపనగా ఉంది. ఓకే ఓకే, జరిగిద్ది జరిగిద్ది, తప్పకుండా జరిగిద్ది. ఎదురు చూస్తున్నానన్న, నేను తిందామని కాదు, నిజంగా నాకు నా కోరిక కూడా ఇదే అన్న, 10 మందికి అన్నం పెట్టాలన్నదే నా ఆశ అన్న. నిజమా? తప్పకుండా ఆ అవకాశాన్ని నీకు ఇస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఒక ప్రవచనాత్మకంగా ఆ ప్రేరణలోనే పలుకుతున్నాయి మాట. ఇదంతా నేను ప్రిపేర్ అయ్యి రాలా, ఇక్కడికి వచ్చినాక దేవుడు నా నడిపింపు నీడు తీసుకొచ్చి, మరి ఎవరు ఏ విషయంలో కృంగి ఉన్నారో ఈ మాట దేవుడు ఒక వాగ్దానం లాగా నీకు అందిస్తున్నాడు. నమ్ము, స్వతంత్రించుకుంటావు. డౌట్ పడ్డావా? నీ బతుకు అంతే అయ్యింది. జాగ్రత్త, అనుమానాలు పడద్దు. నమ్ము, నిజంగా నమ్ము. ఓకే, రైట్.